అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యా మందిరంలో సరస్వతి మాత ఆవిర్భవించిన మాఘశుద్ధ పంచమి సందర్భంగా విద్యాభారతి అఖిల భారతీయ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో సరస్వతి విద్యా మందిరం పాఠశాలలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు అలాగే వసంత పంచమి సరస్వతి దేవి హోమం వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా సుమారు వంద మందికి పైగా చిన్నారులకు వారి తల్లిదండ్రుల ద్వారా అక్షరాభ్యాసం వినియోగించుకున్నారు అనంతరం ప్రధానోపాధ్యాయులు తిరుమలరావు మాట్లాడుతూ అక్షరాభ్యాసం చేయించడం అనేది మన సాంప్రదాయం అన్నారు ఎందుకంటే అక్షరాభ్యాసం చేసే పిల్లలు మంచి ఉన్నతి సాధించి తల్లిదండ్రులను గురువులను ఎలా గౌరవించాలి సమాజంలో ఎలా జీవించాలో తెలుస్తాయన్నారు అలాగే వారి భవిష్యత్తుకు అవసరమైన జ్ఞానాన్ని సరస్వతి దేవి ప్రసాదిస్తుందని తద్వారా భారత ఉత్తమ పౌరులుగా అభివృద్ధి పొందుతారని తెలిపారు అందరికీ నమస్కారం శ్రీ సరస్వతి విద్యా మందిరంలో ప్రతి సంవత్సరము కూడా మాఘశుద్ధ పంచమి రోజు వసంత పంచమి కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ సరస్వతి విద్యా మందిరంలో ప్రతి సంవత్సరం కూడా అక్షరాభ్యాస కార్యక్రమం జరుగుతుంది వసంత పంచమి రోజున ఈరోజు దాదాపు నూరు మంది పిల్లలు పైగా ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది వేద పండితుల మధ్యన చాలా అంగరంగ వైభవంగా శ్రీ అక్కడ పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది ఆ దేవి యొక్క కృపాకటాక్షర పిల్లలందరికీ ఉండాలని కోరుకుంటున్నాము ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వసంత పంచ కార్యక్రమము సరస్వతి విద్యామందిరంలో జరుగుతుంది అలాగే ఈ అక్షరాభ్యాస కార్యక్రమానికి పిల్లల యొక్క పెద్ద పేరెంట్స్ అందరూ కూడా చాలా ఎక్కువ మంది ఎక్కువ ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంతో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు చాలా సంతోషంగా వ్యక్తం పరిచారు అంతేకాకుండా హోమం మధ్య బాగా జరిగిందని పిల్లలందరికీ కూడా పండితులందరూ కూడా బాగా ఆశీర్వాదాలు ఇచ్చారని వాళ్ళు ఎంతో సంతోషంతో వ్యక్తం చేశారు అదేవిధంగా పిల్లలకి ఇట్లా సంస్కృతి సాంప్రదాయాల మధ్య పిల్లలు బాగా పెరిగితే వాళ్ళు చక్కని విద్యాబుద్ధులు నేర్చుకుని దేశంలో మంచి పౌరుగా తయారవుతారని వాళ్ళ పేరెంట్స్ అందరూ కోరుకోవడం జరిగింది వసంత పంచమి కార్యక్రమము మా స్కూల్లో చాలా బాగా జరిగింది ప్రధానాచార్య తిరుమలరావు గారు గారు అదేవిధ ఆధ్వర్యంలో శ్రీ వసంత పంచమి కార్యక్రమం చాలా బాగా జరిగింది అదేవిధంగా స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా నిర్వహించారు అందరికీ ధన్యవాదాలు ఓం గం గణాధిపతయే నమ ఓం శ్రీ మహాసరస్వత్యై నమ ఓం శ్రీ గురుభ్యోం నమ అందరికీ నమస్కారం విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ సరస్వతీ విద్యామందిరం కళ్యాణదుర్గం పాఠశాలలో చదువుల తల్లి సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి మాఘశుద్ధ పంచమి పురస్కరించుకొని అనగా ఈరోజు మూడు సంవత్సరములు నిండిన బాలబాలికలకు శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణతో అక్షరస్వీకార మహోత్సవం నిర్వహించటం జరిగినది మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అని వసంత పంచమి పర్వదినంగా జరుపుకుంటాం బుద్ధిని శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సరస్వతీదేవి మాఘశుద్ధ పంచమి ఆవిర్భవించిందని మన పురాణ గాథలు తెలుపుతున్నాయి శ్రీపంచమి నాడు అక్షరాభ్యాసం చేయించటం భారతీయుల సాంప్రదాయం ప్రథమంగా తల్లి తన ఒడిలో చిన్నారిని కూర్చోబెట్టుకొని ఓం నమ శివాయ సిద్ధం నమ అని బియ్యంలో వ్రాసి అక్షర స్వీకారం చేయించటం మన సంస్కృతి మన ఆచారం మన వ్యవహారం శ్రీపంచమి నాడు అక్షరాభ్యాసం చేయిస్తే ఆ చిన్నారులు గొప్ప విద్యావంతులవుతారని జ్ఞానవంతులవుతారని పండితులవుతారని సంస్కారవంతులై యోగ్యమైన వ్యక్తులుగా నిర్మాణమై